Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు ఏడుపును వదలని ఆర్జీవీ జగన్ నచ్చేది అందుకేనట. వివాదాస్పద సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినిమాలపైనే కాదు రాజకీయాలపైన ఎప్పుడూ స్పందిస్తూనే ఉంటారు. ఏ విషయాన్నైనా కాంట్రవర్సీ చేయడం, విభిన్నంగా వ్యవహరించడం కామన్. ఇక ఇప్పుడు ఆయన ఏపీలో తాజాగా రాజకీయ పరిణామాలపైన కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు కన్నీరు పెట్టిన అంశంపైన, అదేవిధంగా జగన్ పైన తన అభిప్రాయాలను నిర్మోహమాటంగా చెప్పుకొచ్చారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆయన వీటిపైన స్పందించారు. చంద్రబాబు లాంటి వ్యక్తి కన్నీరు పెట్టడం, అదుపు చేసుకోలేకపోవడం చూసి ఏంటి ఆయన్ను అంతలా ఈ దుర్మార్గులు ఏడిపిస్తున్నారా అనే వారు ఉన్నారని చెప్పారు. అదే సమయంలో మరికొందరు నాడు ఎన్టీఆర్ను ఏడిపించలేదా, ఆయన ఇప్పుడు అనుభవిస్తున్నారంటూ వ్యతిరేకులు అనుకుంటారని చెప్పుకొచ్చారు. ఇదంతా డ్రామాగా చూసేవాళ్లు ఉన్నారని ఆర్జీవి వ్యాఖ్యానించారు. నేతలు ఈ మధ్య కాలంలో బూతుల్లో పోటీ పడుతున్నారన్నారు. ఎవరు కన్నీరు పెట్టుకున్నా అందులో 100% డ్రామా ఉండదన్నారు. అసలు ఉద్వేగం అనేది వస్తే దానికి పెంచి చూపించవచ్చని చెప్పారు. కోపం నుంచే ఏడుపు వస్తుందని, అదే ఏడుపు వచ్చినప్పుడే కోపం పెరుగుతుందని విశ్లేషించారు. అసెంబ్లీలో చంద్రబాబు ఆవేశంగా మాట్లాడి వెళ్ళిపోయారని, తర్వాత ఆలోచించుకుని మీడియా సమావేశం ఏర్పాటు చేశారన్నారు. దానిపైన ఆలోచించారు, ఏడుపు వచ్చేసిందంటూ ఆర్జీవీ చెప్పుకొచ్చారు. అయితే ఏడవడం ద్వారా బలహీనుడిగా గుర్తిస్తారని చెప్పారు. ఒక బలమైన నేత ఏడవడం తానెప్పుడు చూడలేదన్నారు. ఆయన సాధించింది అంతా పోయిందనిపించిందని చెప్పారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ ప్రకారం చూస్తే డ్రామా లాగానే చూపించాల్సి వస్తుందన్నారు. చంద్రబాబు ఏడవడం చూసి అభిమానులు బాధపడతారు, వ్యతిరేకులు డ్రామా అంటారని ఆర్జీవీ చెప్పారు. ఇక ముఖ్యమంత్రి జగన్ గురించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తాను అభిమానించే నాయకుల్లో జగన్ ఒకరని ఆర్జీవీ స్పష్టం చేశారు. ఆయన్ను చాలా దగ్గరగా చూశానని చెప్పారు. జగన్ జైల్లో ఉన్న సమయంలో పలుమార్లు తాను పరిశీలించానని, జైలులో ఉన్నప్పుడు కానీ తన తండ్రి మరణం సమయంలో కానీ సింగిల్గా ఫైట్ చేసిన సమయంలోనూ కుంగిపోలేదని ఆర్జీవీ చెప్పుకొచ్చారు. జగన్ ధైర్యంగా నిలబడ్డారని, అందుకే తనకు నచ్చుతారని ఓపెన్గా చెప్పేశారు. టీడీపీ హయాంలో కూడా జగన్ తొణకలేదన్నారు. ఎవరు తోడుగా లేకపోయినా ఒక్కడే నిలబడ్డారని, ఆయన ముఖంలో ఎప్పుడూ చిరునవ్వు చెరగలేదని ఆర్జీవీ ఆసక్తికరంగా వివరించారు. ఇవన్నీ చూసిన తర్వాత తనకు ఆయనపై ఎప్పుడూ కామెడీ చేయాలని, కౌంటర్లు వేయాలని అనిపించలేదని చెప్పారు. ఇక తాను ప్రస్తుతం తెరకెక్కిస్తున్న కొండ సినిమా సైతం సంచలనం అవుతుందని రామ్ గోపాల్ వర్మ ధీమా వ్యక్తం చేశారు. ఇది త్వరలోనే విడుదల కానుందని ఆర్జీవీ వెల్లడించారు.